స్వాతి నాయుడు ఈ పేరు యూత్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కుర్రకారుకి ఆమె అంటే ఒక జోష్ అనే చెప్పాలి. యూత్కే కాదు, చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికీ తెలిసిన సెలబ్రిటీ, సోషల్ మీడియా నటి అనే చెప్పాలి. మత్తెక్కించే వీడియోలను పోస్ట్ చేస్తూ శృంగార కథలను చెప్తూ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది స్వాతి నాయుడు. 2019 ఫిబ్రవరి 23 విజయవాడలో పెళ్లి చేసుకుంది. దీంతో స్వాతి నాయుడు అభిమానులు ఇక ఆమె వీడియోలు కథలు రావేమోనని బెంగపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడికి ఓ కూతురు కూడా ఉంది. పక్కాగా ఇప్పుడు ఫ్యామిలీ టైప్ అయిపోయింది. అయితే స్వాతి నాయుడు ఇప్పుడు పెట్టిన వీడియో ఒకటి వైరల్గా మారింది. స్వాతి నాయుడు వీడియో అనగానే ఏదో శృంగార వీడియో అనుకోకండి. తన భర్త తనని కొడుతున్నాడట, రోజు మందు తాగుతూ ఏడిపిస్తున్నాడట. ఇప్పటివరకు ఎంతో శ్రీరామచంద్రుడిగా చూసుకున్న భర్తలో ఈ కొత్త యాంగిల్ చూసి ఆమె షాక్ అవుతోంది. ఇదే విషయమై ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఏముందంటే, మేము కొత్త ఇల్లు ఒకటి కట్టుకున్నాం, మరోవైపు లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అంతేకాదు పాప ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈ టెన్షన్లో మా ఆయన రోజు మందు తాగుతున్నాడు, వద్దు అంటే నా మీద కోపం అవుతున్నాడు. ఆస్తి విషయంలో కూడా మా నాన్నతో గొడవ వచ్చింది, చిన్న పాపతో ఇబ్బందులు పడుతున్నాను, అతను పట్టించుకోవడం లేదు, పాపను చూడమన్నా చూడడం లేదు, ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నాడు, చాలా గొడవలు అవుతున్నాయి. తనను పెళ్లి చేసుకొని తప్పు చేశాననిపిస్తోంది, నేను అతన్ని చేసుకోలేదు, తనే కావాలని తన వెంట ఇష్టం అంటూ పడ్డాడు. ఇప్పుడు తాగుడు మానేయమంటే నిన్ను పాపని వదిలేస్తా కానీ మందు మాత్రం వదలను అంటున్నాడు, పెళ్లి చేసుకొని తప్పు చేశాననిపిస్తోంది, ఇలా సింగిల్గా ఉండి ఉంటే బాగుండు కదా అంటోంది స్వాతి నాయుడు. ప్రతిరోజు గొడవ చేయడంతో నేను ఇంటి నుంచి కిందకి వెళ్ళి పోలీసులకు చెప్పాను, నా భర్త తాగేసి గొడవ చేస్తున్నాడు, సామాన్లు పగలగొట్టాడు, చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్లడంతో వాళ్ళు కోటింగ్ ఇస్తారని చేతులు కోసుకుంటున్నాడు, సైకోలా బిహేవ్ చేస్తున్నాడు, చేతి మీద కాళ్ళపైన చాలా చోట్ల కోసుకున్నాడు, పెళ్లి కాకముందు చాలా ఏడిపించాడు, పెళ్ళైన తర్వాత కడుపుతో ఉన్నప్పుడు కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు పాపని పెట్టుకుని ఏడాల్సి వస్తోంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, త్వరలో మేము విడిపోవడం ఖాయం, తనని నేను ఇక భరించలేను, చాలామంది నా లైఫ్లోకి వచ్చి డబ్బులు తీసుకుని ఏడిపించి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇతను మరో స్టెప్ ముందుకు వేసి పెళ్లి చేసుకుని పాపనికని ఏడిపిస్తున్నాడు, పాపని కూడా అతనికే వదిలేసి నేను ఒక్కదాన్నే దూరంగా వెళ్ళిపోతా అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఎంతో సంతోషంగా వివాహం చేసుకొని ఇక వీడియోలకి కథలకి దూరంగా ఉంటుందని స్వాతి నాయుడు అభిమానులు భావిస్తే, ఇప్పుడు ఆమె విడాకులు తీసుకొని మళ్ళీ తన పాత లైఫ్కి వస్తానని చెప్తుంటే చాలామంది షాక్ అవుతున్నారు.